విష నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్ ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్ నమస్కారం డిఎన్ఏ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కైలాసపురంలో ఇనార్బిట్ మాల్ ప్రాజెక్టుకు భూమి పూజ చేసిన సీఎం జగన్ విశాఖలో ఒక ఆనిమత్యంగా నిలిచిపోయే ప్రాజెక్టు ఇనార్బిట్ మాల్ అని సీఎం జగన్ వెల్లడి విశాఖతో పాటు ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వ్యాఖ్య సీఎం జగన్ పై విరుచుకుపడిన టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్ బటన్ నొక్కటం కాదు బుక్కడం ఎక్కువైందని విమర్శ ప్రజలకు 10 రూపాయలు పంచి 90 రూపాయలు నొక్కుతున్నారని చంద్రబాబు ఆరోపణ విజయవాడ ఇంద్రకీలాద్రిపై గిరి ప్రదక్షిణ ప్రారంభించిన దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కనక దుర్గమ్మ వారికి ప్రత్యేక పూజల నిర్వహణ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని మంత్రి ఆకాంక్ష ఎన్నికల సమయంలోనే సీఎం జగన్ రెడ్డికి బీసీలు గుర్తుకొస్తారా అని టీడీపీ ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ ఆగ్రహం బీసీలు పేడ ఆర్టిస్టుల జగన్ రెడ్డి అని నిలదీత ఇబ్రహీంపట్నం పిఎస్ ని తనిఖీ చేసిన డీసీపీ విశాల్ గున్ని స్టేషన్ నిర్వహణ రికార్డుల్ని పరిశీలించిన డీసీపీ గంజాయి నిర్మూలన మిస్సింగ్ కేసుల విషయంలో ఎన్టీఆర్ కమిషనరేట్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారని డీసీపీ వెల్లడి విశాఖలో ఒక ఆనిమత్యంగా నిలిచిపోయే ప్రాజెక్టు ఇనార్బిట్ మాల్ అని సీఎం జగన్ పేర్కొన్నారు విశాఖతో పాటు ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన తెలిపారు సౌత్ ఇండియాలోని అతిపెద్ద మాల్ విశాఖలో రాబోతుందని వెల్లడించారు సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటనలో ఉన్న సంగతి విదితమే కైలాసపురం వద్ద ఇనార్బిట్ మాల్ కు ముఖ్యమంత్రి భూమి పూజ చేశారు 600 కోట్లతో 15 ఎకరాల స్థలంలో ఈ మాల్ ను నిర్మిస్తున్నారు జీవీఎంసీ చేపట్టిన 136 కోట్ల అభివృద్ధి పనులకు నేడు సీఎం జగన్ భూమి పూజ చేశారు అనంతరం మాట్లాడుతూ విశాఖలో ఒక ఆనిమత్యంగా నిలిచిపోయే ప్రాజెక్టు ఇనార్బిట్ మాల్ 5-స్టార్ హోటల్ కూడా నిర్మించాలని రహీజా గ్రూప్ ఆసక్తిగా ఉంది రహీజా గ్రూప్ కు అన్ని విధాలుగా సపోర్ట్ ఇస్తాం ఒక ఫోన్ కాల్ తో అందుబాటులో ఉంటామని తెలిపారు ఇనార్బిట్ మాల్ తో 8,000 మందికి ఉపాధి లభిస్తుందని సీఎం జగన్ పేర్కొన్నారు 13 ఎకరాల్లో విశాలంగా ఇనార్బిట్ మాల్ తయారు కాబోతుందని తెలిపారు దక్షిణాదిలోనే విశాఖ మాల్ అతిపెద్దదని 2.5 ఎకరాలను ఐటీ కోసం కేటాయిస్తారని పేర్కొన్నారు విశాఖ అభివృద్ధికి ఈ మాల్ దోహదపడుతుందని మాల్ నిర్మాణంతో రాబోయే రోజుల్లో విశాఖ రూపురేఖలు మారిపోతాయని పేర్కొన్నారు అనంతరం జీవీఎంసీ పరిధిలో 136 కోట్ల రూపాయలతో 50 అభివృద్ధి పనులను సీఎం జగన్ ప్రారంభించారు ఇక్కడ కర్తా ఉన్న ఈ కార్యక్రమంలో దాదాపుగా ఈ మాల్ ఇక్కడ రావడంతో విశాఖపట్నం రూపురేఖలు కూడా మారడమే కాకుండా బిగ్గెస్ట్ మాల్ అండ్ ప్రాబబ్లీ ఈ సౌత్ ఇండియాను కూడా చెప్పొచ్చేమో నాకు కరెక్ట్గా తెలియదు కానీ బట్ నిజంగానే 13 ఎకరాలలో మాల్ వస్తూ ఉన్నా అంటే ఆల్మోస్ట్ సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ మాల్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు ఇక్కడ ఇంత పెద్ద మాల్ ఇంత పెద్ద విస్తీర్ణంలో రావడంతో పాటు ఈ మాల్తో పాటు ఇక్కడ ఈ మాల్లో 600 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు సీఎం జగన్ బటన్ నొక్కడం కాదు బుక్కడం ఎక్కువైందని ఆయన ఘాటు విమర్శలు చేశారు ప్రజలకు 10 రూపాయలు పంచి 90 రూపాయలు నొక్కుతున్నారని చంద్రబాబు ఆరోపించారు జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు మంగళవారం ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంది కొట్కూరులో ఆయన రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు వైసీపీ ప్రభుత్వం 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిందని ఆరోపించారు తమ అధికారంలోకి వస్తే నూతన విద్యుత్ ఉత్పత్తిని తీసుకువచ్చి ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు యువతకు 20 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇస్తామని జాబ్ రావాలంటే బాబు రావాల్సిందేనని అన్నారు సీఎం జగన్ బటన్ నొక్కటం కాదు బుక్కడం ఎక్కువైందని విమర్శించారు 10 రూపాయలు ప్రజలకు పంచి 90 రూపాయలు నొక్కుతున్నారని ఆరోపించారు నేడు ముచ్చుమర్రి బనకచర్ల ప్రాజెక్టులను చంద్రబాబు సందర్శించనున్నారు హైదరాబాద్ నుంచి మంగళగిరికి జనసేన ఆఫీస్ తరలింపు జనసేన కేంద్ర కార్యాలయం సిబ్బంది ఇతర విభాగాలు ఫైళ్లు కంప్యూటర్లు మంగళగిరికి తరలించిన జనసేన ఇకపై షూటింగ్లు ఉంటేనే హైదరాబాద్ కు వెళ్లనున్న పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ ఆఫీస్లో పవన్ కు అనుగుణంగా ఇంటి నిర్మాణం సినిమాలపై చర్చలకు కూడా మంగళగిరికి వస్తున్న దర్శకులు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై గిరి ప్రదక్షిణ వైభవంగా సాగుతోంది. దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. మంత్రి కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి రథాన్ని లాగి ప్రారంభించారు. అనంతరం మంత్రి కొట్టు మాట్లాడుతూ ప్రతి నెల పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఇంద్రకీలాద్రి గిరి ప్రదర్శన చేస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని తెలిపారు. రాష్ట్రమంతా సువిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. సీఎం జగన్పై అమ్మవారి అనుగ్రహం ఉండాలని తెలిపారు. రాష్ట్రంలో పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి రోజు పౌర్ణమి రోజు. పౌర్ణమి రోజున అమ్మవారికి విశేషమైన పూజలు జరుగుతున్నాయి. పూజల అనంతరం ఏదైతే మన క్షేత్రం గిరి ప్రదక్షిణ మన కొండ ఈ ఇంద్రకీలాద్రి కొండ ప్రదక్షిణ చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుందని అమ్మ అనుగ్రహం దక్కుతుందని భక్తుల యొక్క విశ్వాసం. ఆ భక్తుల యొక్క విశ్వాసం అమ్మవారికి నిజంగా కూడా ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొన్న వారందరూ కూడా అమ్మ అనుగ్రహానికి పాత్రలు అవుతారు. ఈ గిరి ప్రదక్షిణ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రతి పౌర్ణమికి కూడా అమ్మవారికి విశేషమైన కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రం అంతా కూడా సర్వతోముఖాభివృద్ధి సాధించాలని ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం మంచి సమర్థవంతంగా ఇప్పటికీ 4 సంవత్సరాలు 3 నెలలు పూర్తి చేసుకున్నాం. ఈ 4 సంవత్సరాలు 3 నెలలు కూడా అమ్మ అనుగ్రహంతో ఎవరు ఊహించని విధంగా వాళ్ళ రాష్ట్రాభివృద్ధి జరిగింది. ఎన్నికల సమయంలోనే ఏపీ సీఎం జగన్ రెడ్డికి బీసీలు గుర్తొస్తారా అని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలు పెయిడ్ ఆర్టిస్టులా జగన్ రెడ్డి అని ప్రశ్నించారు. బీసీలను పెయిడ్ ఆర్టిస్టులన్న వారి నాలుకలు తెగ్గొస్తానని హెచ్చరించారు. గత 4 సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఏం చేసిందయ్యా అంటే ఏమీ లేదు, 0 తప్ప. అమరావతిని నాశనం చేశారు, ప్రాజెక్టులు నాశనం చేశారు, పోలవరాన్ని నాశనం చేశారు, పరిశ్రమలు రాకుండా చేశారు, ఉన్న పరిశ్రమల్ని వెళ్ళగొట్టేశారు, కల్తీ మద్యం అమ్ముతున్నారు, శాండ్ మాఫియా జరుగుతూ ఉంది, ల్యాండ్ మాఫియా జరుగుతూ ఉంది, మనీ లాండరింగులు జరుగుతూ ఉన్నాయి, వేల మంది అనేక రకాలుగా బాధలు పడుతూ చనిపోతూ ఉన్నారు. ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి, రేపు ఎలక్షన్లో మళ్ళీ గెలవటానికి ప్రయత్నం చేయటానికి బీసీ గళం అనేది ఒకటి ఎత్తుకున్నారు. ఆ బీసీ గళం ఎత్తుకున్న దానిలో మీరేం చేశారయ్యా బీసీలకి అని చెప్పి గట్టిగా తెలుగుదేశం పార్టీ అడిగితే దానికి సమాధానం చెప్పలేక బీసీలు వాళ్ళకి హక్కున చేర్చుకునే పరిస్థితి లేక ఇప్పుడు బీసీలని దుమ్మెత్తి పోస్తా ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీలో భాగంగా డీసీపీ విశాలగుడిని సందర్శించారు. స్టేషన్ నిర్వహణ రికార్డుల్ని ఆయన పరిశీలించారు. గంజాయి నిర్మూలన మిస్సింగ్ కేసుల విషయంలో ఎన్టీఆర్ కమిషనరేట్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారని డీసీపీ తెలిపారు. రాష్ట్ర స్థాయిలో అత్యధిక పీడీ యాక్టులు విజయవాడ కమిషనరేట్ పరిధిలో నమోదు చేశామని డీసీపీ వివరించారు. మన విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఓవరాల్గా ఒక మెయిన్ పోలీస్ స్టేషన్స్న సర్ప్రైజ్ తనిఖీలు చేయాలని ఈరోజు ఇబ్రాహీంపట్నం రావడం జరిగింది. ఈ ముందు కృష్ణలంక విజిట్ చేశాను, గవర్నర్పేట విజిట్ చేశాను, దాని తర్వాత ఈరోజు ఇబ్రాహీంపట్నం రావడం జరిగింది. ఓవరాల్గా స్టేషన్ పర్యవేక్షణ ఎలా ఉంది, రికార్డ్ మెయింటెనెన్స్ ఎలా ఉంది, కేసు రిజిస్ట్రేషన్ తర్వాత దాని ప్రోగ్రెస్ ఎలా ఉంది, అదేవిధంగా ముఖ్యంగా మన మెన్తో సిబ్బందితో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళది ఏమైనా ఇష్యూస్ ఉంటే చూడడము, స్టేషన్ అప్కీప్ చూడడము, రికార్డ్ మెయింటెనెన్స్ చూడడము, కేసు ప్రోగ్రెస్ చూడడం, ఇవన్నీ కూడా ఒక దీంతో వచ్చాను, చూడాలని వచ్చాను. మోరల్లెస్ కృష్ణలంక కానీ గవర్నర్పేట కానీ ఓవరాల్ ఐమ్ వెరీ హ్యాపీ విత్ ద ప్రోగ్రెస్. కొన్ని సూచనలు మార్గదర్శనాలు మా ఎస్హెచ్ఓలకి ఇవ్వడం జరిగింది. ఓవరాల్ ఐఎమ్ హ్యాపీ విత్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఎస్హెచ్ఓస్. అదేవిధంగా కమిషనర్ గారు శ్రీ కాంతినాథ్ టాటా గారు కూడా కొన్ని మెయిన్ ప్రయారిటీ ఏరియాను మనకి అప్ చెప్పడం జరిగింది. సో దాన్ని కూడా మా ఎస్హెచ్ఓలకి తెలియపరచడం జరిగింది. ఓవరాల్ వీఆర్ హ్యాపీ విత్ ది ఓవరాల్ ప్రోగ్రెస్. యూ విల్ ఎన్ష్యూర్
ముఖ్యంగా మన విజయవాడ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకి విజయవాడ పోలీస్ వైపు నుంచి ఎటువంటి సేవలు కానీ సహాయం కానీ అందించాలంటే అందుబాటులో పోలీస్ వాళ్ళు ఉంటారని మరొకసారి చెప్తూ 43వ డివిజన్ లో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ఇళ్ల పట్టాలను అందజేశారు. ప్రజలకు మేలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని ఆయన వెల్లడించారు. స్థానిక 43వ డివిజన్ నందు మంగళవారం నాడు మాజీ మంత్రి పశ్చిమ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు నగరపాలక సంస్థ మరియు తదితర అధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ లో 30 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ది చేపట్టడం జరిగిందని అన్నారు. గతంలో ఎవరూ చేయని విధంగా అభివృద్ది చేస్తున్నామని అన్నారు. రోడ్లు పార్కులు అభివృద్ది చేశామని అన్నారు. ఇంకా కొన్ని రోడ్లు వెయ్యాలి, వాటిని త్వరితగతిన అభివృద్ది చేయాలని అధికారుల్ని ఆదేశించారు. అమరావతి ఇల్లు వచ్చిన వారికి పట్టాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్లి పత్రాలు పంపిణీ చేశామని అన్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో చక్కటి పరిపాలన అందిస్తున్నామని తెలిపారు. ప్రజలకు మేలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం అని తెలిపారు. బ్రౌచిత్రం విజయోత్సవంలో భాగంగా ఆ చిత్ర బృందం విజయవాడ కనకదుర్గమ్మ వారిని దర్శించుకోవటానికి ఆలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. హీరో సాయితరం తేజ్ దర్శకుడు సముద్ర గని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అమ్మవారి దర్శన అనంతరం వేద పండితులు చిత్ర బృందానికి వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని లడ్డూ ప్రసాదాన్ని ఆలయ అధికారులు అందజేశారు. అనండి. అహం వసామి వసామ్యహమహం వసామి వైకుంఠే వసామ్యహమహం వసామి వైకుంఠే వసామి వైకుంఠే వైకుంఠే వసామి వసామి వైకుంఠే యోగినాం యోగినాం వైకుంఠే వసామి వైకుంఠే యోగినాం వైకుంఠే యోగినాం యోగినాం వైకుంఠే వైకుంఠే యోగినాం హృదయే యోగినాం వైకుంఠే వైకుంఠే యోగినాం హృదయే మున్సిపల్ వర్కర్ల సమస్యల్ని పరిష్కరించాలని సిఐటియు మండల కార్యదర్శి ఎం మహేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్సిపల్ వర్కర్స్ పర్మినెంట్ చేయాలని, 010 పద్దు కింద మున్సిపల్ వర్కర్స్ కి జీతాలు ఇవ్వాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కొండపల్లి మున్సిపల్ వర్కర్స్ కి అమలు చేయవలసిన అమలు కావటం లేదని, దీనిపై మున్సిపల్ కమిషనర్ చొరవ తీసుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల వద్ద నిరసనలకు పిలుపుల భాగంగా మున్సిపల్ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని కొండపల్లి మున్సిపల్ ఆఫీస్ వద్ద కొండపల్లి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి ఎం మహేష్ మాట్లాడారు. కొండపల్లి మున్సిపల్ వర్కర్స్ ని పర్మినెంట్ చేయాలని, 010 పద్దు కింద జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతి బుధవారం ఓ పూట కొండపల్లి మున్సిపల్ వర్కర్స్ కి సెలవు మంజూరు చేయాలని అన్నారు. అలాగే ఇంజనీరింగ్ వర్కర్స్ కి హెల్త్ అలవెన్స్ లు, సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొండపల్లి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు నాయకులు దేవుళ్లు, సురేష్, లక్ష్మయ్య, సింహాచలం, రమణ, నూకలు, అప్పలమ్మ, నూకరత్నం, శివమ్మ, సరిత తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులు ఏళ్ల తరబడి పారిశుద్ధ్య పనులు చేసుకుంటూ గ్రామ శుభ్రత కోసం, మున్సిపాలిటీల శుభ్రత కోసం పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళనే రాష్ట్ర ప్రభుత్వం ఆప్కాస్ పేరుతో ఒక సొసైటీలో పెట్టి పర్మినెంట్ చేయకుండా వీళ్ళనే మోసం చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పోలుబోయిన శ్రీవాణి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఘాటైన విమర్శలు బీఆర్ఎస్ పార్టీపై చేశారు. మనుగూరులో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో తన మాటలను జీర్ణించుకోలేక అనవసరమైన విమర్శలు చేశారని, ముందు మీరు మీ ఇంటిని చక్కబెట్టుకుని బయట వారిపై విమర్శలు చేయండి అంటూ, ఖబర్దార్ మరొకసారి విమర్శలు చేస్తే అంటూ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ తనకు పినపాక నియోజకవర్గ సీటిస్తే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని, లేదా ఎవరికిచ్చినా కలిసి పనిచేసి కాంగ్రెస్ గెలుపునకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈరోజు
సమావేశానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. మరి ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే గత రెండు రోజుల ముందు ప్రైవేట్ ఛానల్ వాళ్ళు మనూర్ ఫంక్షన్ హాల్లో మరి రౌండ్ టేబుల్ సమావేశం అనేది నిర్వహించడం జరిగింది. అక్కడ అధికార పార్టీ నాయకులు మరియు ప్రతిపక్ష పార్టీ నాయకులందరూ కూడా రావడం జరిగింది. మరి అక్కడ రసవాస ఏదో జరిగి అర్ధాంతరంగా అది ముగిసిపోవడం జరిగింది. ముగిసిపోయిన సందర్భంగా మేమందరం కూడా అధికార పార్టీ నాయకులందరం కూడా మరి ఫంక్షనల్ నుంచి కిందికి వచ్చిన తర్వాతకి పత్రికా మిత్రులతో మేము మాట్లాడడం జరిగింది. మాట్లాడిన సందర్భంగా మరియు ఇక్కడ ఉన్నటువంటి బుర్గంపాడ మండలం రెడ్డిపాలెం గ్రామ పంచాయతీ సర్పంచు భూక్య శ్రావణి గారు మరి మీరు మేము మాట్లాడినటువంటి మాటలను మరి వక్రీకరిస్తూ ఈరోజు మమ్మల్ని విమర్శించడం జరిగింది. మీ భూక్య శ్రావణి గారికి మరి రెడ్డిపాలెం సర్పంచ్ గారికి నేను చెప్తా ఉన్నా, మరి నువ్వు సర్పంచ్ అదంటే నీ ఓన్లీ గ్రామ స్థాయి వరకే, నీ స్థాయి ఏంది, నీది ఓన్లీ నీ గ్రామం వరకే ఉంటుంది, ఓన్లీ నియోజకవర్గ స్థాయిలో అంటే ఓన్లీ ఎమ్మెల్యే గారిది ఉంటుంది, నీ స్థాయి విమర్శించే స్థాయి కాదు అని ఈరోజు భూక్య శ్రావణి గారు విమర్శించడం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం. పార్వతీపురం మున్సిపల్ ఆప్కోస్ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని మున్సిపల్ ఆఫీస్ ముందు ఆందోళన చేసిన ఆప్కోస్ సిబ్బంది మున్సిపల్ అధికారుల్ని విధులకు హాజరు కానివ్వకుండా మున్సిపల్ మెయిన్ గేట్ మూసివేసి నిరసన. మున్సిపల్ కమిషనర్ అధికారులు విధులకు హాజరు కావడానికి పోలీసులు సహకారం కోరిన మున్సిపల్ కమిషనర్. ఈ క్రమంలో ఆప్కోస్ సిబ్బందికి పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఆప్కోస్ సిబ్బందిని పక్కకు నెట్టి మున్సిపల్ అధికారులు విధులకు లోపలకు పంపిన పోలీసులు నశించాలి అని నినాదాలు చేసిన ఆప్కోస్ సిబ్బంది ఏలూరు పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి విలేకరుల సమావేశం నిర్వహించారు. గత 15 రోజులుగా గంజాయి విక్రయాలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టాం. జిల్లాలో గంజాయి అక్రమ రవాణా విక్రయాలు జరుపుతున్న 48 మంది నిందితుల్ని అరెస్టు చేశాం. నిందితుల వద్ద నుంచి 131 కిలోల గంజాయి స్వాధీనపరుచుకున్నాం. 48 మందిని అరెస్టు చేసి వారిపై గంజాయి షీట్ని ఓపెన్ చేశాం. డీజీపీ ఆదేశాల మేరకు గంజాయి విక్రయిస్తున్న వారిపై చర్యలతో పాటు ఎవరికి అమ్ముతున్నారు, ఎవరు కొంటున్నారు అనే మూలాల వరకు లోతుగా దర్యాప్తు చేస్తున్నామని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా పరివర్తన అన్న ఒక ప్రోగ్రాంతో ఈ నాటుసారా ఆపడం ఒకటి, గంజాయి ఒకటి నిర్మూలించడానికి విశేష కృషి చేయడం జరుగుతోంది. సో ఇంతకుముందు మనం ఒక గంజాయి ఎక్కడైనా పట్టుకున్నట్లయితే సింపుల్గా ఆ పట్టుకున్న వాళ్ళ వరకు మనం కేసు రిస్ట్రిక్ట్ అయ్యి ఉండేది. ఇప్పుడు డీజీపీ గారి ఆదేశాల మేరకు ఒకరిని పట్టుకున్నట్లయితే ఆ గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది, అతను ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, మూలాల్లోకి వెళ్ళడం జరుగుతోంది. సో అతనికి ఎవరు సప్లై చేశారు, ఆ సప్లై చేసిన అతనికి ఎక్కడి నుంచి వచ్చింది, సో ఎక్కడి నుంచి అయితే పండుతోందో, ఎక్కడి నుంచి అయితే మూలం ఉందో అక్కడ వరకు కూడా ఇప్పుడు పోలీసులు వెళ్ళడం జరుగుతోంది. అలాగే ఆ గంజాయిని తీసుకొచ్చి ఏలూరులో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏలూరులో పట్టుకున్నాం, ఏలూరులో ఎవరికి అమ్మడానికి తీసుకొచ్చాడు, సో ఇట్లా హ్యాబిచువల్గా ఎవరున్నారు, కస్టమర్స్ ఎవరున్నారు, సప్లయర్స్ ఎవరున్నారు, ట్రాన్స్పోర్టర్స్ ఎవరున్నారు, పెడ్లర్స్ ఎవరున్నారు, సో బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక కేసుని పూర్తిగా మనం ఇన్వెస్టిగేట్ చేసి అరెస్ట్ చేసి ఛార్జ్ షీట్స్ వేయడం జరుగుతుంది. అలాగే మనం గత 15 రోజుల్లో గంజాయి మీద స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరిగింది గౌరవనీయ డీజీపీ గారి ఆదేశాల మేరకు. సో దీంట్లో మనం ఒక 8 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. 131 కిలోల గంజాయిని మనం పట్టుకోవడం జరిగింది. 42 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. సో అలాగే వీళ్ళ మీద ఫాస్ట్గా ఛార్జ్ షీట్స్ వేయడము, అలాగే బయటకు వచ్చిన తర్వాత కూడా వీళ్ళ మీద నిఘా పెట్టడం కోసం గాంజా సస్పెక్ట్ షీట్స్ కూడా మనం ఓపెన్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా వాళ్ళని పిలవడము, కౌన్సిలింగ్ ఇవ్వడము, అలాగే ఒకవేళ మనం పట్టుకున్న కస్టమర్స్లో స్టూడెంట్స్ ఉన్నట్లయితే వాళ్ళ భవిష్యత్తు దృష్ట్యా మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం, తల్లిదండ్రులను కూడా పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ మీద మనము మానవతా దృక్పథంతో కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేయడం జరుగుతుంది. బట్ రిపీటెడ్గా ఉన్న వాళ్ళు హ్యాబిచ్యుయేటెడ్ కస్టమర్స్ ఉన్నట్లయితే వాళ్ళ మీద మనం కేసులు పెట్టడం జరుగుతుంది.
కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ చైర్మన్ ఎంవి నారాయణ రెడ్డి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పచ్చ మీడియా ఛానల్లో వైఎస్ఆర్సీపీ చేసిన ప్రతి మంచి పనిని అబద్దాలు అని చూపిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యల మీద స్పందించకుండా, ప్రజా సమస్యల మీద ప్రశ్నించకుండా మా వైపు ఏవైతే ఉన్నాయి, కోడి కత్తి కేసు, లక్ష కోట్లు, బాబాయ్ హత్య, వీటి మీదే దృష్టి పెడుతున్నారు. కానీ ప్రజా సమస్యలు పట్టించుకోరు. ఈ మూడు విషయాల మీద ప్రజలను కలుస్తున్నారు. ప్రజలు వీరికి 2019 ఎలక్షన్లో బుద్ధి చెప్పారు. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి కరోనా సమయంలోనే కాక ఇప్పటికి 2 సంవత్సరాలలో కూడా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు మరింత ఆర్థిక స్థితిని కలిగించారు. ఆంధ్రప్రదేశ్ని ఒక రోల్ మోడల్గా అభివృద్ధి చేయాలని జగన్ ఉద్దేశమని, చంద్రబాబుని ఎవరు నమ్మవద్దని, వారు చెప్పే మాయ మాటల్ని వచ్చే ఎన్నికల్లో ప్రజలంతా కలిసి చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని తెలియజేశారు. ఒకసారి ప్రజల్లోకి వెళ్తే ఇక అదే అబద్ధాన్ని 10 సార్లు ప్రజల్లోకి తీసుకెళ్ళి నిజం అనుకుంటారని ఒక భ్రమలో ముందుకెళ్తామండి. సోషల్ మీడియా ఎప్పుడు కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ సర్వనాశనం అయిపోవడానికి కారణం ఈరోజు ప్రజా సమస్యల మీద స్పందించకుండా, ప్రజా సమస్యల మీద ప్రశ్నించకుండా వాళ్ళు పెట్టుకునే ఎజెండా ఒకటే, కోడికెత్తి కేసు, లక్ష కోట్లు, బాబాయ్ హత్య, ఈ మూడు హాస్పిటల్ మీదే వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. ప్రజలు మరి ఏ విధంగా బుద్ధి చెప్పారో, ఏ విధంగా సున్నం రాశారో మనం 2019 ఎలక్షన్లో చూసాం. ఇవాళ కూడా సిగ్గు సెలవు లేకుండా అబద్ధాలు ప్రజలు చెప్తూ బాబు కొడుకులు ఇద్దరు కూడా రాష్ట్రం మీద పడి మరి ఒక దుర్మార్గమైన దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కైలాసపురంలో ఇనార్బిట్ మాల్ ప్రాజెక్టుకు భూమి పూజ చేసిన సీఎం జగన్, విశాఖలో ఒక ఆనిమత్యంగా నిలిచిపోయే ప్రాజెక్టు ఇనార్బిట్ మాల్ అని సీఎం జగన్ వెల్లడి, విశాఖతో పాటు ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వ్యాఖ్య. సీఎం జగన్ పై విరుచుకుపడిన టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం జగన్ బటన్ నొక్కటం కాదు బుక్కడం ఎక్కువైందని విమర్శ, ప్రజలకు 10 రూపాయలు పంచి 90 రూపాయలు నొక్కుతున్నారని చంద్రబాబు ఆరోపణ. విజయవాడ ఇంద్రకీలాద్రిపై గిరి ప్రదక్షిణ ప్రారంభించిన దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, కనకదుర్గమ్మ వారికి ప్రత్యేక పూజల నిర్వహణ, రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని మంత్రి ఆకాంక్ష. ఎన్నికల సమయంలోనే సీఎం జగన్ రెడ్డికి బీసీలు గుర్తుకొస్తారా అని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ఆగ్రహం, బీసీలు పెయిడ్ ఆర్టిస్టుల జగన్ రెడ్డి అని నిలదీత. ఇబ్రహీంపట్నం పిఎస్ని తనిఖీ చేసిన డీసీపీ విశాల్ గున్ని, స్టేషన్ నిర్వహణ రికార్డుల్ని పరిశీలించిన డీసీపీ, గంజాయి నిర్మూలన మిస్సింగ్ కేసుల విషయంలో ఎన్టీఆర్ కమిషనరేట్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారని డీసీపీ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.